ఇంకొక ఆయన ఏం చెప్తుండంటే, నా ఆయనకి ఇప్పుడు ఒక ఆటో కనిపిస్తుంది, ఆటో కొనుక్కున్న మగ్గాల పని చేయలేక ఆటో కొనుక్కొని నడుపుతున్నాను అంటుండు. ఆయన కూడా మనతో పాటు ఉన్నాడు, ఆయనతో మాట్లాడిద్దాం. మీరు ఎప్పుడు ఆటో కొన్నారు, అంతకుముందు ఏం పని చేస్తుండే, ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఇక్కడ దాదాపు 12 సంవత్సరాల నుంచి నేను సిరిసిల్లలో ఆసామిగా కొనసాగుతున్నాను. దాదాపు 12 నుంచి 14 సంవత్సరాలుగా ఇక్కడటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం కానీ ఇంకా బతుకమ్మ చీరల రూపంలో ఇంకా ఆర్వీఎం కావచ్చు రకరకాల ఆర్డర్ల రూపంలో సిరిసిల్లకు కొంతవరకు మేలు జరగడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఎంపీ అయినటువంటి స్థానికంగా ఉన్న బండి సంజయ్ గారు కావచ్చు, ఎవరు కూడా సిరిసిల్లలో ఉన్నటువంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో దిగజారినటువంటి పరిస్థితిని పట్టించుకోకుండా ఇటు ప్రభుత్వంతో చర్చించకుండా సిరిసిల్లలో ఉన్నటువంటి పరిస్థితిని, ఈ బాధను వాళ్ళు చూస్తూ ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ కాకపోతే ఏంటంటే, కార్మికులు కావచ్చు ఇటు ఆసాములు కావచ్చు తినడానికి తిండి లేక స్కూల్ ఫీజులు కట్టుకోలేక మేము అధోగతి పడుకుంటూ బాధపడుకుంటూ ఇవాళ గత 6 మాసాల నుంచి పని లేక మేము ఆటో నడుపుకొని ఆటో కొనుక్కొని నేను ఆటో మీద ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఇక్కడ సిరిసిల్లలో ఉన్నటువంటి పరిస్థితి, ఆసాములు కావచ్చు కార్మికులు కావచ్చు, ఈ వ్యవస్థ ఎక్కడికి పోతుంది? ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం, ప్రజల మంచి కోసం, ప్రజల బాగు కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. సిరిసిల్లలో ఉన్నటువంటి నేత కార్మికులు కావచ్చు ఆసాములు కావచ్చు ఇక్కడ రోడ్డు మీద పడి అడకతినే పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. ఈ పరిస్థితిని ప్రభుత్వం చూస్తున్నా కూడా చూడనట్టు వ్యవహరిస్తుంది. కానీ ఒకటే మేము చెప్పేది ముఖ్యమంత్రి గారికి, అయ్యా మా సిరిసిల్ల పరిస్థితి అధోగతి పరిస్థితి ఉన్నది, నాడు ఏదైతే ఉరుషాలుగా ఉన్నటువంటి సిరిసిల్లను కొద్ది రోజులు ఉపాధి కల్పించి మళ్ళీ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఏదైతే ఉరుషాలుగా మారేటువంటి క్రమాలు మనకు ఇక్కడ నేతన్నల ఆకలి చావులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఆకలి చావులు మేము ధైర్యం లేక ఆకలి చావులు చేసుకుంటూ ఆ బాధ తట్టుకోలేక వాళ్లకు ఎక్కడ కూడా రూపాయి ఉట్టక తినడానికి తిండికి లేక భార్య పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేక నేతన్నలు తనువు చాలిస్తున్నటువంటి తరుణంలో మాకంత ధైర్యం లేదు. ఉపాధి చేసుకుంటే తట్టం మోసుకుంటా కూలి పని చేసుకుంటా నేను ఆటో కొనుక్కొని ఆ ఆటో మీద కూలి పని చేసుకుంటా నేను ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉంది. అదేవిధంగా నా లెక్కనే సిరిసిల్లలో ఉన్నటువంటి వేల మంది ఆసాములు కూడా ఇలా కడుపు లోపల ఉన్నటువంటి బాధను ఎవరికి చెప్పుకోలేక బయటపడలేక నేతన్నలు తనువు చాలిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనకు సిరిసిల్లలో కనబడుతోంది. దయచేసి నేను ప్రభుత్వాన్ని అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అయ్యా మా సిరిసిల్ల పరిస్థితిని మీరు చూడండి, మా సిరిసిల్ల ఉన్నటువంటి ఆసాముల బాధలు మా పట్టించుకోండి, మీరు కార్మికుల పక్షాన అదేవిధంగా ఆసాముల పక్షాన మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఆర్డర్ లేకపోవడంతో కొంతమంది వేరే వేరే వృత్తులకు వేరు, ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి అదే పని చేసుకుంటూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి వేరే పని, ఏ పని చేయాలనో కూడా తెలియదు. చాలా మంది వేరే వేరే దిక్కు వేరు చేసుకునేటువంటి వాళ్ళు వేరే కిరాణం షాపులు పెట్టుకున్నాడో, ఆటోలు నడుపుకున్నాడో, లేకపోతే కొంతమంది పక్క ఊరికి పోయి కూరగాయలు అమ్ముకుంటున్నాము అని కూడా చెప్తున్నారు. ఆ పని కూడా చేయలేకపోయిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరిస్థితి మారకపోతే, గవర్నమెంట్ పట్టించుకోకపోతే, సమైక్య రాష్ట్రంలో అయితే ఎట్లాంటి పరిస్థితి ఉండేనో సిరిసిల్లలో, సిరిసిల్ల అనేటువంటిది ఏ విధంగా ఉరిశాలుగా మారిందో మళ్ళొక్కసారి అట్లాంటి పరిస్థితులే కండ్ల ముందు కనిపించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.